కరీంనగర్ స్మార్ట్ సిటీగా ఎంపికైనప్పటి నుండి క్రీడా మైదానాలు కనుమరుగైపోతున్నాయని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కాశిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంను పార్క్ చేశారన్నారు. అంబేద్కర్ స్టేడియంలో వాణిజ్య భవనం ఏర్పాటు చేస్తున్నారని, సర్కస్ గ్రౌండ్ను తవ్వకాలు జరిపి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారన్నారు. క్రీడలతో ఆరోగ్యంగా ఉంటారని చెప్పే ప్రజాప్రతినిధులు మైదానాలను కబ్జా చేస్తున్నారని తెలిపారు. వెంటనే కరీంనగర్ ప్రజలకు క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలో ఉన్నటువంటి మొట్టమొదటి ఆర్ట్స్ కళాశాల మైదానాన్ని ఈరోజు పార్క్ పేర ఈరోజు కేటాయించారు. అదేవిధంగా నగర నడిబొడ్డున ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి అంబేద్కర్ స్టేడియాన్ని అలా వాణిజ్య కేంద్రం ఒక బిల్డింగ్ నిర్మించేందుకు కుట్ర చేసి అలా ఆ యొక్క గ్రౌండ్ను పూర్తిగా విచ్ఛిన్నం చేసి క్రీడాకారులకు దూరం చేశారు. అదేవిధంగా సర్కల్ గ్రౌండ్ కూడా ఇలా మొత్తం ఎక్కడికక్కడ తవ్వి ఈరోజు అక్కడ వాకింగ్ ట్రాక్ మేరకు కొంచెం ఏర్పాటు చేసి మిగతాన్ని ఇలా ఆర్ట్స్ కళాశాల యొక్క పార్కింగ్ స్థలం కేటాయించేందుకు ఇలా మున్సిపల్ అధికారులు కుట్ర పడుతూ ఉన్నారు. ఇంత పెద్ద కరీంనగరం నగరం స్మార్ట్ సిటీ అయినా ఈ యొక్క స్మార్ట్ సిటీ నగరంలో ఈరోజు క్రీడా స్థలాలు ఆట స్థలాలు ఉండకుండా చేయడం చాలా సిగ్గుచేటు. సీదా తీరుదామంటే, వ్యాయామం చేద్దామంటే, కాసేపు విరామం తీసుకొని ఆడుకుందామంటే ఇలా ఆట స్థలాలు లేకుండా పోవడం చాలా సిగ్గుచేటు. వెంటనే కరీంనగరంలో ఆట స్థలాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ఎం డిమాండ్ చేస్తాం.